హలో ఫ్రెండ్స్, డిసెంబర్ నుంచి మెగా ఫ్యాన్స్కి అయితే పండగ మొదలవబోతుంది. ఎందుకంటే అప్పటి నుంచి మెగా ఫ్యామిలీలో ఉన్న ఒక్కొక్కరి మూవీస్ అయితే రాబోతున్నాయి. మెగా ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్న మోస్ట్ ఎవేటెడ్ మూవీస్లో అల్లు అర్జున్, పుష్పాది రూల్, గేమ్ చేంజర్, విశ్వంబర మూవీస్ అయితే ఉన్నాయి. అండ్ వీటితో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూడాలంటే వచ్చే ఏడాది సమ్మర్ వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. మిగిలిన సినిమాలు మాత్రం కాస్త ఎర్లీగానే రాబోతున్నాయి. అండ్ అంతేకాకుండా ఇవన్నీ కూడా ప్యాన్ ఇండియా సినిమాలే. సో అయితే మనకి ఈ ఏడాది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి పుష్పాది రూల్ మూవీ అయితే రాబోతుంది. అయితే నిన్నే పుష్ప 2 మూవీ టీమ్ నుంచి పుష్ప 2 డిసెంబర్ 6 రిలీజ్ అవుతుందని కన్ఫర్మ్ చేశారు. అండ్ ఇంకా ఈ మూవీ రిలీజ్ అయ్యి 3 వారాల గ్యాప్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ కూడా రాబోతుంది. అండ్ లేటెస్ట్ గా దిల్ రాజు గారు కూడా కన్ఫర్మ్ చేశారు గేమ్ చేంజర్ మూవీ క్రిస్మస్ కి రాబోతుందని. దీంతో ఒకే నెలలో ఇద్దరు మెగా హీరోస్ మూవీస్ అయితే రాబోతున్నాయి. అండ్ మళ్ళీ 2 వారాల గ్యాప్ లోనే మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న విశ్వాంబర మూవీ అయితే సంక్రాంతి కానుకగా రాబోతుంది. అంటే కరెక్ట్ గా చూసుకుంటే నెల రోజుల గ్యాప్ లోనే మెగా ఫ్యామిలీ నుంచి 3 పాన్ ఇండియా సినిమాలు అయితే రాబోతున్నాయి. అండ్ ఈ 3 సినిమాలు కూడా దేనికవే స్పెషల్ అని చెప్పుకోవచ్చు. అండ్ మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమాలపై భారీ అంచనాలు అయితే పెట్టుకున్నారు. ఖచ్చితంగా వీటిలో ఏదో ఒక్క సినిమా అయినా సరే వండర్స్ క్రియేట్ చేస్తుందని అంచనాలు ఉన్నాయి. పుష్ప ది రూల్ మూవీ పైన ఫ్యాన్స్ అయితే చాలా హోప్స్ పెట్టుకున్నారు. అండ్ సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ అయిన శంకర్ గారు ఫస్ట్ టైం తెలుగులో గేమ్ చేంజర్ మూవీ అయితే తీస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఇండియన్ 2 మూవీ తర్వాత శంకర్ గారి దగ్గర నుంచి వస్తున్న మూవీ కాబట్టి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఈ మూవీ ఎలా ఉండబోతుందని. సో మెగాస్టార్ చిరంజీవి గారి సెకండ్ ఇన్నింగ్స్ లో ఇప్పటి వరకు మెజార్టీగా కమర్షియల్ జోనర్ లోనే సినిమాలు తీశారు. అండ్ దాంట్లో వాల్తేరు వీరయ్య మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే విశ్వామర మూవీ అయితే కంప్లీట్ డిఫరెంట్ జోనర్ లో అయితే రాబోతుంది. సో ప్రెజెంట్ ఈ జనరేషన్ కి కరెక్ట్ గా కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ అయితే వస్తున్నారు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న అన్ని మూవీస్ కూడా మంచి విజయాలు సాధించాలని కోరుకుందాం. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతేనమాట. అండ్ మళ్ళీ మనం రేపు వచ్చే వీడియోలో కలుసుకుందాం. అండ్ అంతవరకు బై.